కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం జగదీపూర్ మండల కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ పేరుపైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళా భవనం ఆవరణంలో మొక్కలు నాటారు, అనంతరం నీరు పోశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేష్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డిలు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మరింత ఉన్నత స్థాయి పదవులను స్వీకరించి బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ ముందుకు సాగాలని ఆయన మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కవితా శ్రీనివాస్ రెడ్డి, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కిరణ్ గౌడ్, మండల రైతు కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు యాదవరెడ్డి, మండల కోఆపరేటివ్ సభ్యులు ఇక్బాల్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ మల్లేశం, జిల్లా రైతు కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఐలయ్య గౌడ్, దుర్గయ్య, నాగరాజు, వెంకట్ రెడ్డి, నర్సింహులు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు, తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా జగదీపూర్ మండల కేంద్రంలో స్థానిక నాయకులందరితో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తారక రామారావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జన్మదిన కార్యక్రమంలో భాగంగా అర్థహారంలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మరి వారికి దేవుని ఆశీస్సులు ఉండి నిండు ఆయురు ఐశ్వర్యాలతో ఉండి ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు కలిగేయాలని, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో కూడా మరింత ముందుకు ప్రజలకు సేవ చేసే విధంగా ఎదగాలని కోరుకుంటూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు కల్లకుండ తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా జగదీపూర్ మండలంలో వెంకటేశ్వర టెంపుల్లో జగదీపూర్ మండల నాయకులు అందరూ మరియు కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కలిసి తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకల్లో అందరు పాల్గొన్నారు.